డిఎల్ రవీంద్ర రెడ్డి మాజీ మంత్రిగా కడప జిల్లా నుండి ఎదిగిన నేత కోట్ల నేదురుమల్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలతో 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ పార్టీలో చేరి స్థానిక మైదుకూరు నియోజకవర్గం అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతునిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత కొన్నాళ్లు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. దసరా పండుగ రోజు ఎవ్వరూ ఊహించని విధంగా సీఎం జగన్పై వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీలను అణగదొక్కుతున్నారని, ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్ పాలన చాలా ఘోరంగా ఉందని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన చూడలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు డిఎల్. మోస్ట్ సీనియర్ నేత, పార్టీకి విధేయతగా ఉన్న డిఎల్ ఈ వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం చూస్తుంటే తెర వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉన్నట్టు చెబుతున్నారు వైసీపీ నేతలు. వైసీపీ అంతర్గత చర్చల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈస్ట్ వెస్ట్ నుండి రఘురామకృష్ణరాజు మాదిరిగానే రాయలసీమ నుండి డిఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీ బరిలోకి దింపిందని, సీమలో పట్టు సాధించడం కోసం, పార్టీ క్యాడర్ కాపాడుకోవడం కోసం, అదే సామాజిక వర్గం నుండి డిఎల్ రవీంద్రారెడ్డిని తన వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే ముందుగానే ప్రభుత్వంపై విమర్శలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సీఎం జగన్పై విమర్శలు చేయడం చూస్తుంటే డిఎల్ దారి టీడీపీ వైపే ఉన్నట్లు స్పష్టమవుతుంది అంటున్నారు వైసీపీ లీడర్స్.